గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సంక్షేమాభివృద్ధికి సలాం చెబుతున్న ప్రజలు అడుగడుగున ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి నీరాజనాలు పలుకుతున్న గ్రామ ప్రజలు వరుసగా మూడవసారి పంటల బీమా అమలు చేసిన రైతు పక్షపాతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నంద్యాల జిల్లా రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా విద్యార్థులలో పఠన నైపుణ్యం సత్ప్రవర్తన అలవర్చడానికి విద్యార్థులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చిన డిఈఓ సత్యనారాయణ మూర్తి క్యాంపస్ ప్లేస్మెంట్ లో విద్యార్థులు ప్రతిభ నిరూపించుకొని ఉద్యోగాలను సాధించాలని పిలుపునిచ్చిన రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ కేజీబీవీలలో 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శిక్షణ తరగతులు ప్రారంభం పశువులకు గొంతువాపు వ్యాధి సోకకుండా తప్పనిసరిగా టీకా వేయించాలని సూచించిన పశు సంపర్తక శాఖ జిల్లా ఉపసంచాలకులు డాక్టర్ పార్థసారథి రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శ్రీశైలం నియోజకవర్గం బండాత్మకూరు మండలంలోని రెండవ రోజు ఈర్నపాడు మణికంఠాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సంక్షేమాభివృద్ధికి ప్రజలు సలాం చెబుతున్నారు గడప గడపలో అడుగడుగున ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డికి గ్రామ ప్రజలు నిరాజనాలు పలుకుతున్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో తమకు అందిన సంక్షేమ పథకాలపై ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాలంలో 95% పైగా హామీలను అమలు చేయడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి ఎదురే లేదని భవిష్యత్తులో మరింత అభివృద్ధి సంక్షేమం అందించనున్నామని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఆ పథకాల అమలు వాటి వల్ల పొందిన లబ్ధి గ్రామ స్థాయిలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం అధికారులు చేపట్టవలసిన చర్యలు తదితర అంశాలను తెలియజేయడం జరిగిందన్నారు ప్రభుత్వ పథకాల అమలుపై చంద్రబాబు నాయుడు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టారు శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే తమకు నవరత్నాలు అంటే ఏవో తెలియవని హాస్యాస్పదంగా మాట్లాడటం సరికాదని గడప గడపకు వచ్చి చూస్తే తెలుస్తుందని హితవు పలికారు కులమత పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందాయని కొన్ని కారణాల వల్ల పథకాలు అందలేని వారికి అర్హతను బట్టి అందజేయడం జరుగుతుందని తెలిపారు ప్రజలు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమంపై సంతృప్త స్థాయిలో ఉన్నారన్నారు ప్రజల నుండి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి ఎదురే లేదని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఈర్నపాడు సర్పంచ్ వెంకట లక్ష్మమ్మ వైసీపీ నాయకులు దేశు వెంకటరామిరెడ్డి రమణయ్య సిద్ధంపెద్ద సుబ్బారెడ్డి అంబటి కుమార్రెడ్డి సిద్ధప్రసాద్ రెడ్డి అన్యం విశ్వనాథ రెడ్డి వీరనారాయణ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు ఈర్నపాడు గ్రామంలో రెండవ రోజు కొనసాగుతా ఉంది ఎక్కడ చూసినా జగనన్న పాలన అద్భుతంగా ఉందని ప్రజల యొక్క మనసును బట్టి ఈరోజు వచ్చినటువంటి ప్రజలను బట్టి మనకు అర్థమవుతా ఉంది ఎందుకంటే ఈరోజు జగనన్న చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమము రెండు అభివృద్ధి అంటేనే ఒక రోడ్లు వేసినంత మాత్రాన అభివృద్ధి కాదు ప్రతి గ్రామంలో కూడా మినిమం 1 కోటి రూపాయలు మొదలుకొని 2 కోట్ల వరకు అభివృద్ధి పనులు జరిగాయి అది వాస్తవం ఇంతకుముందు కూడా మన శ్రీశైలం యొక్క మాజీ ఎమ్మెల్యే గారు కూడా చాలా విషయాలు అబద్ధాలు మాట్లాడడం జరుగుతూ ఉంది నవరత్నాలు అంటేనే ఎమ్మెల్యేలకు తెలియదు వాళ్ళ లీడర్లకు తెలియదు అని చెప్తాం మాతో పాటు వచ్చి గమనిస్తే గ్రామాలలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది ప్రతి చోట కూడా ఈరోజు నిజంగా మీ యొక్క పత్రికా సమక్షంలోనే ప్రజల సమక్షంలోనే అందరి ముందు ఏ విధంగా ఈ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా ఈ నిజమా అబద్ధమా
అందుతే అందాయని చెప్పండి అందకపోతే అందలేదని చెప్పండి అని చెప్పి ప్రజలను ఓపెన్ ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నాం రోజు అన్ని రకాలుగా లబ్ధి పొంది సుఖశాంతులతో చాలా ప్రతి కుటుంబం కూడా ఆనందంగా ఉందని ఖచ్చితంగా చెప్పగలను 32 లక్షల ఇల్లు గతంలోనే జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 32 లక్షల ఇల్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాని ప్రకారం ఇవ్వడానికి సిద్ధమైతే చాలా చోట్ల మొదలు పెట్టాం ఎన్నో చోట్ల ఈ రోజు పునాదుల దశలో చాలా ఉన్నాయి అదే విధంగా బేస్మెంట్ లేవలు కొంతమంది పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా కంప్లీట్ కావాల్సినది త్వరలో ఒక 5-6 మాసాల కాలంలో ఒక 25% పైనే పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే పరిస్థితి కనపడతా ఉంది రోడ్లు డ్రైనేజీలు అదే విధంగా ఇల్లు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు తప్ప బ్రహ్మాండంగా ఎక్కడో ఒక అరకొరకున ఎక్కడో బియ్యం కార్డు రాకనో లేకపోతే కొత్తగా పెళ్లి కావడమో లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వలనో పొలం ఎక్కువగా ఉండడం వలనో కొంతమంది తెలిసి తెలియక భర్తకు వచ్చింది భార్య కొడుక మాకు రావాలి అని చెప్పి కొంతమంది తెలియక మా ముసలి వాళ్ళు పాపం అడుగుతూ ఉన్నారు అవన్నీ వివరిస్తూ ఉన్నాం మీకు కాబట్టి ప్రతి దాదాపు ఎంతోమంది సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మా బతుకులు ఈ విధంగా అన్నాయి మా పిల్లలు చదువుకుంటూ ఉన్నారు అదేవిధంగా మా బతుకులు మా పిల్లల పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నాం ఈరోజు అని చెప్పి సంతోషంగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఎక్కడ చూసినా హారతులు ఇస్తూ ఆడవాళ్ళందరూ కూడా ఎక్కడ రోడ్ల మీదకి వచ్చి శిల్పన్న వస్తూ ఉన్నాడంటే పొలాలకు వెళ్లకుండా కూడా గ్రామాల్లో ఉంటున్నారు అద్భుతంగా ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది నవ్వుతున్న భవిష్యత్తు ఎందుకంటే గుండెల్లో రైలు పాలు చేస్తూ ఉన్నాయి ఈరోజు తెలుగుదేశం పార్టీ వారికి ఈ పథకాలు కొంప ముచ్చుతాయేమో అని చెప్పి వాళ్ళు భయపడతా ఉన్నారు ప్రతి గ్రామంలో కూడా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాడు బ్రహ్మాండంగా గాంధీజీ కలగనటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చాడు అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మేలు చేస్తూ ఉన్నాడు గోడౌన్లు కట్టబోతూ ఉన్నాం రాబోయే రోజుల్లో అదేవిధంగా మిల్క్ డైరీలు కట్టబోతూ ఉన్నాం హెల్త్ సెంటర్లు చేస్తూ ఉన్నాం డిజిటల్ లైబ్రరీ చేస్తూ ఉన్నాం నాడు నేడులో స్కూల్స్ అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి నాడు నేడులో హాస్పిటల్స్ అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి ఎంత అభివృద్ధి కాదని అడుగుతూ ఉన్నాం ఈరోజు అభివృద్ధి అంటే ఒక రోడ్లు వేసినంత మాత్రం అభివృద్ధి అని అడుగుతూ ఉన్నాం థ్యాంక్ యూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల తరపున నిలబడే బిడ్డగా రైతు పక్షపాతిగా అధికారంలోకి వచ్చిన మూడవసారి వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాను అమలు చేయడం జరిగింది. ఎన్నికలప్పుడు ఒకలా, ఎన్నికలైన తర్వాత మరోలా కాకుండా నిజాయితీకి నిబద్ధతకు మాదిరిగా నిలిచి 2021 ఖరీఫ్లో పంట నష్టం సంభవించిన రైతులకు అండగా నిలిచి రాష్ట్రంలో 15.61 లక్షల మంది రైతులకు 2,977.82 కోట్ల రూపాయలను బీమా పరిహారాన్ని మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా చెన్నె కొత్తపల్లిలో బట్టన్ నొక్కి రైతన్నల ఖాతాల్లో నేరుగా ముఖ్యమంత్రి జమ చేశారు. ఇందులో భాగంగా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలోని వైఎస్ఆర్ సెంటినరీ హాల్ నందు జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిల్లా నిజాముల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ఆర్ పంటల బీమా కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ భరత్ కుమార్ రెడ్డి, జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి, ఎంపీపీ ప్రభాకర్లు హాజరై నంద్యాల జిల్లాలోని 89,201 మంది రైతులకు 123.56 కోట్ల రూపాయలు జంబో చెక్కును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ రైతు పక్షపాతి అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతన్నుల కోసం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రకటించిన రీతిగా అమలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో పంట నష్టానికి ఇన్సూరెన్స్ చేసిన పరిహారం అంతేది కాదన్నారు. నేడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా 3 సంవత్సరాలు రైతులకు పంట నష్ట బీమా అందించడం జరిగిందన్నారు. రైతులకు అన్నింట భరోసా కల్పించే ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేదన్నారు. మేము మీకు తోడున్నాం, మీ నష్టాన్ని మేము పంచుకుంటామని ముందుకు వచ్చి రైతులకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నంద్యాల జిల్లా రైతుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ ఉప సంచాలకులు డాక్టర్ రాజశేఖర్, జిల్లా వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారి రమణ, వ్యవసాయ అధికారులు, రైతులు. జగనన్న ప్రభుత్వం మరొక్కసారి రైతు పక్షపాతి రైతుల ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు ఉచిత పంటల బీమా పథకం ద్వారా ప్రూవ్ చేసుకోవడం జరిగింది. గత ప్రభుత్వాలన్నీ
బీమా ఎలా ఇస్తా ఉన్నారు అంటే మనం లోన్ కోసం పోతే నేను అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నాను మనం లోన్ కోసం పోతే అక్కడ ఖచ్చితంగా మీరు ఇన్సూరెన్స్ చేయాలి అప్పుడే మేము లోన్ ఇస్తామని చెప్పేవాళ్ళు అప్పుడు బలవంతంగా మా సొంత డబ్బులతో ఇన్సూరెన్స్ చేసేవాళ్ళము పంట నష్టపోతే ఎప్పుడే గాని నాకు 10 15 సంవత్సరాలుగా గత ప్రభుత్వాల్లో ఒక్కసారి కూడా ఇన్సూరెన్స్ చేసినా కూడా ఇప్పుడు పంట నష్టాలు వచ్చిన దాఖలాలు లేవు ఈ జగనన్న ప్రభుత్వం ఉచితంగా రైతులకు ఇన్సూరెన్స్ చేస్తూ ఎటువంటి నష్టం వచ్చినా ప్రకృతి విపరీతాల వల్ల గాని పురుగుల వల్ల గాని ఇంకో ఎటువంటి వాళ్ళ వల్ల గాని నష్టం వచ్చినా సరే మేము మీకు తోడుగా ఉన్నాము మీ నష్టాన్ని మేము పంచుకుంటామని చెప్పేసి ఈ రోజు మనమందరం చూస్తా ఉన్నాము 177.82 కోట్ల రూపాయలు రాష్ట్రంలో పంచడం అనేది నాకు తెలిసి దేశ చరిత్రలో ఇదే రైతులకు అండగా ఉన్నటువంటి మొట్టమొదటి ప్రభుత్వం అని చెప్పక తప్పదు ఈ రకంగా రైతులకు అండగా ఉన్నటువంటి ప్రభుత్వం ఇది వివిధ పథకాల వల్ల కేవలం రైతులకు ఈ రోజు వరకు 1,27,823 కోట్ల రూపాయలు లబ్ధి పొందడము ప్రభుత్వం ద్వారా ఇవ్వడం అనేది జరిగింది ఇది భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా అని చెప్పేసి నేను ఘంటాపథంగా తెలుపుతున్నాను ఈరోజు రాష్ట్రమంతా రైతులే ఉగాది పండగ అప్పుడు కాదు మేము జరుపుకునేది ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు జరుపుకుంటున్నాం మా అకౌంట్లలో డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మేము రోడ్లు ఎక్కి ధర్నాలు చేసి ఎన్ని చేసినా మమ్మల్ని తీసుకొని జైల్లో వేసిన దాఖలాలే చూసాం కానీ ఏ సీజన్కి ఆ సీజను ఇన్పుట్ సబ్సిడీ వేసిన దాఖలాలు ఎక్కడా లేవు కానీ ఒక రైతు బిడ్డ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత వైఎస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవడం కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులను ఏ విధంగా చూసుకున్నాడో ఆయన కుమారుడిగా ఆయన బిడ్డగా ఈరోజు రైతు బిడ్డ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నాడు ఈరోజు ఈ సీజన్కు పోయిన సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ రబీ యొక్క లో ఇన్పుట్ సబ్సిడీ ఈరోజు మన నంద్యాల జిల్లాకు 123.5 కోట్లు ఈరోజు జమ చేయడం జరిగింది ఎంత గొప్ప విషయం అంటే రాష్ట్ర చరిత్రలో ఇదొక సువర్ణాక్షరాలతో రికించదగ్గ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ మహత్తరమైన కార్యక్రమం ఈరోజు రైతులకు ఈరోజు నేనున్నా అని ఆ రోజు ఏదోదైతే మేనిఫెస్టో పెట్టి ఎలక్షన్లకు ముందు తిరిగి చెప్పిన ప్రతి ఒక్క పథకాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు వెన్నెంక ఉండి వెన్నెంటూ ఉండి ఆయన నడిపిస్తూ ఈరోజు ఎంతో అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు వ్యవసాయ రంగాన్ని ఆంధ్రప్రదేశ్లో దీన్ని చూసి పక్కన మన పరాయి రాష్ట్రాలు కూడా అదే బాటలో నడవాలని మేము రైతాంగం తరఫున ఇప్పుడు ప్రతి ఒక్క రైతు బాగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఆయన రిలీజ్ చేసిన ఈ అమౌంట్ చాలా పెద్ద అమౌంట్ ఒక 123 కోట్లు దాదాపు 123 కోట్లు దాదాపు మన నంద్యాల జిల్లాకు కేవలం కేటాయించడం జరిగింది దానివల్ల ఎంతో మంది రైతులు ఇంకా కూడా ఉత్సాహంగా ఈరోజు చదువుకునే వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉండే వాళ్ళు కూడా ఈరోజు వచ్చి ఊళ్ళో వ్యవసాయం చేస్తాము అనే స్థాయికి వచ్చారు ఈరోజు విని రైతులకు నేనుండాను అన్న అండగా ఇచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి వదిలకు మన రాష్ట్రం అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఇటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడ ఎప్పుడు కనీ విరగని రీతిలో ఉన్నాడు మన ముఖ్యమంత్రి వారు రైతుల యొక్క సమస్యలు ఇంతకుముందుకు అయితే గతంలో అయితే వారు వెళ్ళి మా పంట నష్టమైందని అంటే ఫేక్గా రాసేవాళ్ళు ఇప్పుడైతే పక్కాగా న్యాయం చేకూరుతూ ఉంది ప్రతి ఒక్క రైతు కళ్ళలో ఆనందం వెంటాడుతూ ఉంది కనుక ఇటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లికు మన రాష్ట్రం వ్యవసాయం తరఫున అందరి తరఫున ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నంద్యాల పట్టణంలోని ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో ఏపీ ఉర్దూ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో స్థానిక కౌన్సిలర్ తమ్మిం సహకారంతో మే నెల 23వ తేదీ నుండి ఉర్దూ లైబ్రరీని ఏర్పాటు చేసి విద్యార్థుల చేత పుస్తక పట్టణం చేయించడం జరిగింది మంగళవారం ముగింపు కార్యక్రమానికి నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు బహుమతులు ప్రశంసా పత్రాలను అందజేశారు కార్యక్రమంలో ఏపీ ఉర్దూ అసోసియేషన్ ప్రతినిధులు అబ్దుల్ అజీజ్ సభ్యులు హెచ్ఎం ఉపాధ్యాయులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులలో సత్ప్రవర్తన పుస్తక పఠనంపై ఆసక్తిని కలిగించేందుకు చేసిన వియో రీడింగ్ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా విద్యార్థులు చదువుపై శ్రద్ధను కలిగి ఉంటారని తెలిపారు. మండల పాఠశాల స్థాయిలో లైబ్రరీలను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన కౌన్సిలర్ ఏపీ ఉర్దూ అసోసియేషన్ ప్రతినిధులను అభినందించారు. అందరికీ నమస్కారం. పోయిన నెల 23వ తారీఖున ప్రారంభమైన ఈ రీడింగ్ ప్రోగ్రామ్ మన వేణుగోపాల్ సార్ చేతుల మీదుగా ప్రారంభించినాం. ఇప్పుడు అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని అందరి పిల్లలు బాగా చదువుకొని టీచర్స్ అందరు బాగా వాళ్ళకి క్లాసెస్ చెప్పి ఈరోజు కంప్లీట్ చేసుకుంటున్నాం. సో ఆ సందర్భంగా ఈరోజు మన నంద్యాల డిస్టిక్ మొట్టమొదటి డీఈఓ గారు దీన్ని క్లోజింగ్ చేస్తున్నారు. సో పిల్లలకి ఆయన చేతుల మీదుగా అప్రిసియేషన్ లాగా సర్టిఫికేట్స్ బుక్స్ అన్నీ అందించినారు. సో సార్ ఇక్కడ రావడం వచ్చి పిల్లలని ఎంకరేజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అప్పుట అసోసియేషన్ టీచర్స్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్ చెప్పుకుంటూ తెలుసు. అందరికీ నమస్కారం. మరి పాఠశాల విద్యా కమిషనర్ గారు, ఈ సమ్మర్ హాలిడేస్లో విద్యార్థులు సత్ప్రవర్తనతో ఉండాలని, మంచి నడవడిక అలవాటు చేసుకోవాలని, రీడింగ్ హ్యాబిట్ పెంచుకోవాలని అలవాటు చేసుకోవాలని, మీ సమ్మర్లో ఈ పాఠశాలలో చివరి వర్కింగ్ డేకి ముందుగానే విద్యార్థి అందరికీ కూడా పుస్తకాలు ఇచ్చి ఇంటి దగ్గర చక్కగా చదువుకుని 30 డేస్ అయిన తర్వాత మళ్ళా ఆ బుక్స్ మళ్ళా మార్చి కొత్త బుక్స్ తీసుకుని చక్కగా చదువుకు ఇంటి దగ్గర చదువుకోవాలని, అదేవిధంగా తర్వాత పాఠశాల తెరిచిన తర్వాత వారికి కాంపిటీషన్స్ కండక్ట్ చేసి బహుమతులు ఇవ్వాలని తెలియజేయడం జరిగింది. ఈ ఇన్స్ట్రక్షన్స్ అందరికి కూడా పంపించడం జరిగింది. అది చక్కగా అమలు అయ్యాయి ప్రతి పాఠశాలలో కూడా. అదేవిధంగా ఈ లైబ్రరీస్లో కూడా సమ్మర్లో విద్యార్థులకి స్పెషల్గా ఈ లైబ్రరీలో ఈ బుక్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే సత్ప్రవర్తన లేకపోవడం వల్లే జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం మనకు వీలైనంత వరకు ఏంటంటే అందరినీ విద్యార్థులను అందరినీ కూడా లైబ్రరీలకు తీసుకొచ్చి మంచి నడవడిక, మంచి బుక్స్ చదవటం, వాళ్ళ నాలెడ్జ్ పెంచుకోవటం ఇవన్నీ మనం కూడా చేయవలసి ఉంది. గత నెల 23వ తేదీ ఏపీ ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రీడ్ ప్రోగ్రామ్ మొదలైనది. ఈ మనము 15 రోజులు రోజు ఒక అసోసియేషన్ తరఫు నుంచి ఒక రోజు రెగ్యులర్గా ఒక టీచర్ వస్తూ విద్యార్థులు కథలు చెప్తూ విద్యార్థినులతో కథలు చెప్పిస్తూ బాగా అవగాహన కల్పించినాము. ఈ సందర్భంగా కథల పొడిని నిర్వహించినాము. ఈ కథల పొడిలో బాగా స్కిల్స్ ఆయన బాగా రాసిన వాళ్ళకు మన డిప్యూటీ మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సార్ చేతుల మీదుగా అప్రిషియన్ సర్టిఫికేట్ మెంబర్స్ కూడా అందజేస్తున్నాము. సార్ టైం బిజీ షెడ్యూల్లో కూడా మనకు టైము ఇచ్చి ఇక్కడ వచ్చినందుకు మన అసోసియేషన్ తరఫున, విద్యార్థుల తరఫున సార్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ ప్రకారంగానే మనకు చేతనిచ్చిన మన కార్పొరేటర్ తమీం భాయిని కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నంద్యాల పట్టణం రామకృష్ణ డిగ్రీ కళాశాలలో మంగళవారం తైమార్ సాఫ్ట్వేర్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాంపస్ ప్లేస్మెంట్ జాబ్ మేళాలో విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకొని ఉద్యోగాలను సాధించుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో 250 మంది డిగ్రీ విద్యార్థులు హాజరు కావడం జరిగింది. ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుందని ప్రిన్సిపల్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ తైమార్ సాఫ్ట్వేర్ కంపెనీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాంపస్ ప్లేస్మెంట్ జాబ్ మేళాకు ఆన్లైన్లో 200 మంది రిజిస్టర్ చేసుకోవడం జరిగిందని, మరో 50 మంది నేరుగా జాబ్ మేళాలో పాల్గొన్నారన్నారు. 3 దశలలో పరీక్షలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ప్రైమర్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు ఈరోజు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని, దాదాపు 200 మంది అభ్యర్థులు ఈ జాబ్ మేళకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. 200 మందే కాకుండా ఇంకా అదనంగా ఒక 50 మంది దాకా రావడం జరిగింది. ఈ జాబ్
జాబ్ మేలకు విచ్చేసినటువంటి వారందరూ కూడా డిగ్రీ చదివిన వారై ఉన్నారు. వారు ఈ జాబ్ మేళలో మొదట రిటర్న్ టెస్ట్ అనేటువంటిది నిర్వహించబడుతుంది. అందులో ఉత్తీర్ణత సాధించినటువంటి వారిని తిరిగి ఇంటర్వ్యూ కలగ చేయటం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో కూడా రాణించినటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి కల్పించబడతాయి. ముఖ్యంగా ఈ కంపెనీ తరఫున నంద్యాలలోనే ఒక బ్రాంచ్ కూడా ఏర్పాటు చేయబడి ఉంది. ఈ బ్రాంచ్లో కూడా 70 వరకు ఖాళీలు ఉండటం చేత ఈ ప్రాంతం వారికి ఆ ఆఫీసులోనే వారికి ఉద్యోగాలు కూడా కలగ చేసే అవకాశం ఉంది. ఇవి కాకుండా ఇంకా వారి బ్రాంచ్ హైదరాబాద్లో లక్నోలో కూడా ఉన్నాయి. వారి యొక్క ప్రతిభను బట్టి ఆయా ఉద్యోగాల్లో 4 ఏరియాస్లో వారిని తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ రంగంలోనే ఉద్యోగాలు అనేటువంటివి లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు తమ ప్రతిభను నిరూపించుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని కోరుకుంటున్నాను. ఈ డ్రైవ్ మేము మెయిన్గా నంద్యాల బ్రాంచ్ గురించి కండక్ట్ చేస్తున్నాము ఫర్ డెవలప్మెంట్ పర్పస్. సో వీఆర్ లుకింగ్ ఫర్ ఎనీ డిపార్ట్మెంట్, డిగ్రీ కానీ, డిగ్రీలో కూడా బీఎస్సీ, బీకామ్ అండ్ డిఫెన్సెస్ లేదు. బేసికల్గా మేము కోర్ నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం స్క్రాచ్ నుంచి. సో దట్ అను ఎనీ డిపార్ట్మెంట్ వీఆర్ టేకింగ్ ది వీఆర్ రిక్రూటింగ్. సో కరెంట్గా మా దగ్గర 30+ ఎంప్లాయీస్ కరెంట్ వర్క్ చేస్తున్నారండి. మా దగ్గర 70 నుంచి 80 వరకు ఓపెనింగ్స్ ఉన్నాయి, అందరికీ ఫ్రెషర్స్ మాత్రమే. సో బేసికల్గా మేము డెవలప్మెంట్ సైడ్ వాళ్ళకి ట్రైన్ చేస్తాం, 6 మంత్స్ ట్రైన్ చేస్తాం. 6 మంత్స్ తర్వాత ఫుల్ ట్రైన్ అయిన తర్వాతనే మేము ఆన్ బోర్డ్ చేస్తాం ప్రాజెక్ట్స్. సో మా దగ్గర మల్టిపుల్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తాం, బ్యాక్ ఎండ్ మొబైల్ టెక్నాలజీస్. బట్ మేము మెయిన్గా ఇక్కడ మేము ట్రై చేసేది మాత్రం జావా డెవలపర్స్ గురించి రిక్రూట్మెంట్ వచ్చేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా విద్యారంగానికి పెద్దపీట వేస్తూ కేజీ నుండి పీజీ వరకు పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించడమే కాకుండా ఉచిత శిక్షణ తరగతులను అందించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా నంద్యాల పట్టణం ప్రతిభ ఎడ్యుకేషనల్ అకాడమీలో మైనార్టీ వెల్ఫేర్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనార్టీ విద్యార్థులకు నీట్ మరియు ఎంసీఏ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా హాజరై విద్యార్థులకు మెటీరియల్ అందజేశారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టడం సంతోషంగా ఉందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రభుత్వం పేద మైనార్టీ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని, ఇందులో భాగంగా నంద్యాల పట్టణంలో మైనార్టీ విద్యార్థులకు ఉచితంగా నీట్ మరియు ఎంసీఏ విద్యార్థులకు శిక్షణ అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రభాకర్, ప్రతిభ అకాడమీ డైరెక్టర్ రామశేఖర్ పాల్గొన్నారు. ఈరోజు ప్రతిభ ఎడ్యుకేషన్ అకాడమీ ద్వారా మైనార్టీ విద్యార్థులకు దాదాపు 75 మందికి నీట్ అండ్ ఎంసెట్ ఫ్రీ కోచింగ్ ద్వారా వాళ్ళ ప్రతిభను స్థాయిని పెంచేదానికోసం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు రెడీ చేయడం కోసం అని చెప్పేసి ఒక బృహత్తరమైన పథకాన్ని మొదలుపెట్టడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా మైనార్టీ మినిస్టర్ అంజాద్ భాషా గారు ప్రతిభ ఇన్స్టిట్యూట్కు ఇవ్వడం జరిగింది. ప్రతిభ ఇన్స్టిట్యూట్ ఇంతకుముందు నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ చేస్తూ విద్యార్థుల స్థాయిని పెంచుతూ పోతా ఉన్నారు. ఎన్నో జాబ్స్ కూడా క్వాలిఫై అయ్యారు. ఈ నీట్ ఎగ్జామ్కు 40 డేస్ ఉచిత కోచింగ్ వీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే, ఇన్స్టిట్యూషన్లో ఎంతో చక్కగా పిల్లలకు అర్థమయ్యే సరళ రీతిలో వీళ్ళు బాగా ఎడ్యుకేషన్కి ఇస్తూ ఉన్నారు. ప్రతి వ్యక్తి ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దగ్గర ఉండే టాలెంట్ను యూజ్ చేసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నత స్థాయిని చేరుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. సిఈడిఎన్ ద్వారా మైనార్టీ విద్యార్థులకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రతిభ ఇన్స్టిట్యూషన్ వాళ్ళని కూడా సెలెక్షన్ చేసుకోవడం ఎంతో ఉన్నతంగా భావిస్తూ ఉన్నాను. ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి మన నంద్యాల జిల్లాకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
విద్యా విధానంలో ఒక పెద్ద పెద్దపీట వేసి పిల్లలు అంగన్వాడీ స్కూల్ దగ్గర నుంచి భవిష్యత్తులో వారు ఒక ఉన్నత స్థాయికి ఎదుగుని వారు కుటుంబాలను పోషించే స్థాయికి తీసుకొచ్చి వారికి అన్ని విధాలుగా నేను ఉన్నాను అని భరోసా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు వాస్తవంగా వాళ్ళు ఒక గోల్ అచీవ్మెంట్ చేరుకొని వాళ్ళు ఒక అధికారులుగా ఒక స్థాయిలో ఉండేంత వరకు నేను ఉన్నానని సహకారం ఇస్తూ ఉచిత ఇన్స్టిట్యూషన్లకు ఉచిత కోచింగ్ ద్వారా ఉచిత మెటీరియల్ ఇచ్చి వారిని ఆదుకుంటూ ఈ నంద్యాల పట్టణంలో ఈ భారత అకాడమీకి అవకాశం ఇచ్చినందుకు ఒక విధంగా నంద్యాల ప్రజల తరఫున మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు సిఈడిఎం మైనార్టీ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆధ్వర్యంలో నీట్ మరియు ఎంసెట్ ఉచిత కోచింగ్కు టోటల్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే 11 కోచింగ్ సెంటర్లు ఎన్నుకోవడం జరిగింది. అందులో కర్నూలు జిల్లాకు నంద్యాల జిల్లాకు మా నంద్యాల జిల్లాలో మా ప్రతిభ అకాడమీకి ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను. రియల్గా ఇది ఒక స్పోర్టివ్గా కంపల్సరీగా మేము ఈ యొక్క ఎంసెట్లోను నీట్లోను ఒక బెస్ట్ ర్యాంక్స్ ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉండి ముందడుగు వేస్తూ ఉన్నాము. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న 53 కేజీ బీవీలలో ఇటీవల విడుదల చేసిన 10వ తరగతి పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులను సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ వేణుగోపాల్ ప్రారంభించారు. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంపొందించేలా ఉపాధ్యాయులు శిక్షణ అందించాలని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు. కర్నూలు ఉమ్మడి జిల్లాలో 1940 మంది విద్యార్థులకు గాను 1077 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని, ఫెయిల్ అయిన మిగతా విద్యార్థులకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుందని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు. 100% ఉత్తీర్ణత సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని, విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీసీడీఓ సునీత, గోస్పాడు కేజీబీవీ ప్రిన్సిపల్ సునీత, నందల ప్రిన్సిపల్ రమాదేవి పాల్గొన్నారు. పశువులకు గొంతువాపు వ్యాధి సోకకుండా ముందస్తుగా టీకా వేయించాలని, పశువులను వ్యాధి నుండి కాపాడుకోవాలని నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ పార్థసారథి రెడ్డి రైతులకు సూచించారు. పశు వైద్యశాలలు లేని చోట రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన వైఎస్ఆర్ పశు సంచార వాహనానికి కాల్ చేసి పశువులకు టీకా వేయించవచ్చని తెలిపారు. నంద్యాల జిల్లాలో ఉన్న పశువులు ఉన్న రైతులకల్లా విజ్ఞప్తి చేయడం ఏమనగా, ఇప్పుడు ఈ సీజన్లో మన ఏరియాలో గొంతు వాపు వ్యాధి అనేది ఎక్కువగా ప్రబలుతుంది. మామూలుగా ఈ గొంతు వాపు వ్యాధి రాకుండా ఒకే ఒక మార్గం ఏంటంటే టీకాలు వేసుకోవడమే. ప్రభుత్వము అన్ని పశువులకు కావాల్సిన టీకాలు ప్రభుత్వం ఉచితంగానే సప్లై చేస్తుంది. కాబట్టి రైతులందరూ కేవలం ఈ వ్యాధి దూడపిల్లలకి పడ్డలకే వస్తుంది అని చాలామంది రైతులు భావిస్తారు. మామూలుగా దూడపిల్లలు పడ్డలే కాకుండా పాలిచ్చే పశువులకు కూడా వస్తుంది. అప్పుడప్పుడు పాలిచ్చే పశువులు కూడా చనిపోతాయి గొంతు వాపు వ్యాధి ఇచ్చి. కాకపోతే రైతులు ఎంతసేపునే గొంతు దగ్గర వాపు వస్తేనే గొంతు వాపు వ్యాధి అనే పద్ధతిలోనే ఉన్నారు పాతక ఆలోచనలో. అందుకు కాబట్టి రైతులు ఎవరైనా కానీ వాళ్ళ ఇంట్లో ఉండే పశువులకి, ప్రెగ్నెంట్ యానిమల్ అయినా సరే, పాలిచ్చే యానిమల్ ప్రెగ్నెంట్ యానిమల్ అబార్షన్ అయిపోతుంది, పాలిచ్చే యానిమల్స్ కొద్దిగా పాలు తగ్గుతాయనే అపోహలో ఉన్నారు. కాకపోతే ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ఈ కొత్త రకం వ్యాక్సిన్ వేయడం వల్ల పాలు తగ్గడం జరగదు, అలాగే ప్రెగ్నెంట్ యానిమల్ ఈ తీసుకపోవడం జరగదు. కాబట్టి రైతులందరూ మా సిబ్బందికి సహకరించి ఈ గొంతువాపు టీకాలు ఖచ్చితంగా వేయించుకోవాల్సినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకోటి, ఈ గొంతువాపు వ్యాధి పూర్తిగా నివారణ చేయాలంటే ఒక ఊర్లో ఒక 500 పశువులు ఉన్నాయనుకోండి, మినిమం 70%, 500 అంటే 350 పశువులకు ఆ వ్యాక్సిన్ వేసుకోవడం వలననే వ్యాధి రాకుండా నివారించుకోవచ్చు. అందుకు కాబట్టి ఖచ్చితంగా అందరు రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది. అలాగే ఇప్పుడు మన ప్రభుత్వము వైఎస్ఆర్ మొబైల్ అంబులేటరీ వెటనరీ క్లినిక్ అనేది కూడా పెట్టినారు. ఇది ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీరు ఎవరైనా పశు వైద్యశాల లేని ఊర్లో, అంటే ఇప్పుడు మా ఊరు మా డిపార్ట్మెంట్ పశు వైద్యశాలలు ఉంటాయి, ఆర్ఎల్యూలు అని ఉంటాయి, ఆ లేని రైతులు ఆ ఊర్లో లేని వాళ్ళు ఎవరైనా కానీ ఎమర్జెన్సీకి ఫోన్ చేస్తే 1962 మా సిబ్బంది వెంపడే దాంట్లో ఒక డాక్టర్ ఉంటారు, ఒక
కాంపౌండర్ ఉంటాడు, అటెండర్ కమ్ డ్రైవర్ ఉంటారు. దాంట్లో బోను సహాయం సదుపాయం కూడా ఉంటుంది. మీరు ఎవరైనా అక్కడ వైద్యం చేయడానికి వీలు కాకుంటే ఇమ్మీడియట్గా ఈ నంద్యాల పశువుల ఆసుపత్రికి తరలించడానికి కూడా ఈ వాహనంలో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి రైతులు 1962కు ఫోన్ చేసి ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సంక్షేమాభివృద్ధికి సలాం చెబుతున్న ప్రజలు. అడుగడుగున ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి నీరాజనాలు పలుకుతున్న గ్రామ ప్రజలు. వరుసగా మూడవసారి పంటల బీమా అమలు చేసిన రైతు పక్షపాతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నంద్యాల జిల్లా రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. విద్యార్థులలో పఠన నైపుణ్యం సత్ప్రవర్తన అలవర్చడానికి విద్యార్థులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చిన డీఈఓ సత్యనారాయణమూర్తి. క్యాంపస్ ప్లేస్మెంట్లో విద్యార్థులు ప్రతిభ నిరూపించుకొని ఉద్యోగాలను సాధించాలని పిలుపునిచ్చిన రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుబ్బారెడ్డి. సిఈడిఎం ఆధ్వర్యంలో మైనార్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ. కేజీబీవీలలో 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శిక్షణ తరగతులు ప్రారంభం. పశువులకు గొంతువాపు వ్యాధి సోకకుండా తప్పనిసరిగా టీకా వేయించాలని సూచించిన పశుసంవర్ధక శాఖ జిల్లా ఉపసంచాలకులు డాక్టర్ పార్థసారథి రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.